కంట్రోల్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మన కార్యక్రమానికి ముఖ్య అతిథి భీమిలి నియోజకవర్గంలో ఒకటైన పద్మనాభ మండల పరిషత్ అధ్యక్షులైన కంటిభద్ర అమ్మకు గారు మనతో ఉన్నారు. అయితే అతి చిన్న వయసులో రాజకీయాలకు వచ్చిన ఆయన ఈరోజు యాగ్రవంగా ఎంపీడీసీగా ఎన్నికైన తర్వాత మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోబడ్డారు. అయితే ఆయన హయాంని మండలం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనేది అడిగి తెలుసుకుంటున్నారు. నమస్కారం అమ్మ గారు, మొదటి కంగ్రాచులేషన్స్. యాగ్రవంగా ఎన్నికైన తర్వాత ఎంపీపీ కూడా ఎన్నుకోబడ్డారు. ఈ మండలం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? ఈ మండలంలో మనం మేము ముఖ్యంగా ఎడ్యుకేషన్ కి హెల్త్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని ఆలోచన ఉంది. ఎందుకంటే కొద్దిగా మంది మాది ఈ వెనకబడిన మండలం. మన సిటీకి మన వైజాగ్ జిల్లా అయినా సిటీకి దగ్గరలో ఉన్న కూడా సిటీ కల్చర్ ఇంకా లేదు, మా అంత డెవలప్మెంట్ లేదు. కావున మనం కొద్దిగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి ఆ ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే స్థానికంగా ఉన్న యువత యువకులకి మనం ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అనే ఉద్దేశంతో మెయిన్గా చెప్తున్నాం. అదేవిధంగా హెల్త్ మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలంటే మళ్ళీ ఒక 40 కిలోమీటర్లు వెళ్ళాలండి. అయినా దాని మీద ఇక్కడ లోకల్లో మనలో పిహెచ్సి ఉంది, దాన్ని కూడా మన మందిగా దృష్టి తీసుకెళ్ళి దాన్ని అభివృద్ధి చేస్తూ కొద్దిగా మండలం అంతా వైద్యపరంగా మంచి ఆరోగ్యమైన పరిస్థితి కల్పించాలని మన ఉద్దేశం. సరే, ఈ మండలం మనం చూసినట్టయితే పద్మనాభం అని పేరు ఉంది. ఎందుకంటే అనంత పద్మనాభం దేవాలయం కూడా ఉంది. దేశంలో రెండు దేవాలయాలు ఉన్నాయి, ఒకటి కేరళలో ఉంది, రెండు ఇక్కడ ఉంది. అయితే స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయిన పర్యాటక శాఖ మంత్రి కూడా అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన హయాంలో ఎంపీగా ఈ దేవాలయం ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు? మా పద్మనాభ మండలంలో పద్మనాభం దేవాలయమే కాదండి, చరిత్రగల ప్రదేశాలు 4 ఉన్నాయి. కొట్నూరులో ఒకటి శ్రీకృష్ణ దేవాలయాలు విజయస్తంభం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 2వ జయరామరాజు యుద్ధం ఒకటి జరిగిందండి, అతను మరణించిన సమాధి ఒకటి ఉంది. అదేవిధంగా మీకు తెలుసు అక్కడ అల్లూరు పుట్టిన ఊరు పాండ్రీ కూడా ఉంది. మరి మీరు అన్నట్టు 2వ దేవాలయం అనంత పద్మనాభ స్వామి, ఇవన్నింటికి కూడా ఒక ప్యాకేజీలో పెట్టి ఆ గౌరవ మా మంత్రి గారు ఆలోచన చేశారు. ఆల్రెడీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పారు, ఈ 5 పర్యాటకాలని ప్రదేశాలని ఒక ప్యాకేజీ లాగా వైజాగ్ అయితే ఎవరైతే పర్యాటకులు వస్తారో వాళ్ళకు కూడా ఒక ప్యాకేజీ ఇక్కడ పెట్టి ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయాలని ఆల్రెడీ ప్రణాళిక రచించడం జరిగింది. అందులో భాగంగానే మనకి ఇక్కడ పాండ్రంగ్లో ఆల్రెడీ సుమారు ఒక కళ్యాణ మండపం అల్లూరు స్మారకంగా కళ్యాణ మండపం అల్లూరు మ్యూజియం ఒకటి కట్టించడం జరుగుతుంది. ఆల్రెడీ వర్క్ కూడా అవుతుందండి అవి. అదేవిధంగా అల్లూరికి అక్కడ గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా అక్కడ మంత్రులు ఉన్నా పాండ్రంగ్లో ఆ వర్షాలు వస్తే అక్కడికి వెళ్ళే దారి ఉండేది కాదు. దాన్ని కూడా మా గవర్నమెంట్ వారు సీఎం గారి దృష్టి తీసుకెళ్లి 11 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది మా అదృష్టం. ఎందుకంటే స్థానికంగా ఉన్న మంత్రి గారు మరియు అతను పర్యాటక శాఖ మంత్రి, అతను సహాయ సహకారాలతో పర్యాటక పరంగా ఆల్రెడీ ఘాట్ రోడ్ కూడా టీటీడీ దేవస్థానం వారికి అప్పగించడం జరిగింది. మా మంత్రి గారు సభ తీసుకుని ఆల్రెడీ వాళ్ళు ఇంజనీరింగ్ శాఖ వాళ్ళు ఆర్థిక శాఖ వాళ్ళు కూడా మంచిగా మన వారం సర్వే కూడా చేశారు. పద్మనాభం కొండ ఘాట్ రోడ్ కూడా 11 కోట్లు అయితే రిలీజ్ అయ్యాయని చెప్తా ఉన్నారు మంత్రి గారు, కానీ వచ్చి స్థానిక నాయకులు కానీ ఆ పనులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం? టెండర్ అయ్యిందండి, టెండర్ ఆల్రెడీ టెండర్ కూడా పూర్తయిపోయింది. కాంట్రాక్టర్ మధ్యలో స్టార్ట్ చేయడానికి రెడీ ఉందండి. అయితే కొట్టుకుపోలేదండి ఆ కుర్రాడు, అతను సెకండ్లో వాళ్ళ అమ్మగారితో ఏంటి కార్తీక మాసంలో దీపోత్సవం దీపాలు అవ్వడానికి వెళ్ళి కాల్చే ఇప్పుడు బ్రిడ్జ్ లేక వెళ్ళిపోయిన దానికి బ్రిడ్జికి సంబంధం లేదు. అది ఎప్పటి నుంచో కనీసం ప్రపోజల్ కూడా లేదు. ఎక్కడ ఇంపార్టెంట్ అండి, మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇంతవరకు సీఎం గారు 10 కోట్లు ఒకసారి అవ్వలేదంటాను. అయినా మన మంత్రి గారు గట్టిగా దాని మీద కృషి చేసి దాన్ని ట్యాంక్ చేశారు, టెండర్ కూడా అయిపోయింది, మధ్యలో వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. సార్, పద్మనాభ మండలం సంబంధించి చాలా గ్రామాలకు ఇప్పుడు బస్సు సౌకర్యం లేదు, అటువంటి గ్రామాలపై ఎటువంటి దృష్టి పెట్టాలి? బస్సు సౌకర్యం లేని గ్రామం లేదండి, కొన్ని గ్రామాలు ఉన్నాయి. బస్సు పథకం కాదు నీడ్ బట్టి పాండ్రంకి నీడ్ అన్నారు, పాండ్రంకి మొన్న 2 మంత్స్ నుంచి బస్సు వస్తుంది. అదేవిధంగా కొవ్వాడకి అవసరం ఉంది వైజాగ్ అంటే అది వస్తుంది. కొట్నూరు గ్రామానికి మధ్య గ్రామానికి పట్టణ గౌరవపాలెం గ్రామానికి బస్సు ఎక్కువ అక్కడ నీడ్ బట్టి ఆటోలు ఎక్కువ ఆటోలు ఎక్కువైపోతాయి ప్రతి గ్రామాల్లో. అంటే ఇబ్బంది అయితే అక్కడ లేదండి. జగన్ గారు ప్రవేశపెట్టిన నవరాత్రులకు సంబంధించి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా? ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది కాబట్టి ఈ 1 ఇయర్ లో జరిగిన స్థానిక ఎలక్షన్ లో బ్రహ్మాండమైన మెజార్టీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది.
ప్రతిపక్ష కొంతమంది పక్షాలకు సంబంధించి ఇతర పక్షాలు కానివచ్చు విపక్షాలు కానివచ్చు ప్రధానంగా చేసిన విమర్శ ఏమిటంటే అభివృద్ధి ఎక్కడా లేదు సంక్షేమం మాత్రమే ఉందని చెప్తా ఉన్నారు అండ్ నిధులు మాత్రం పనిచేస్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాజెక్టులు కూడా మొదలు పెట్టలేదని చెప్తా ఉన్నారు అంశం చేస్తా ఉన్నారు వారికి మీరు ఇచ్చే కౌంటర్ అభివృద్ధి అంటే వాళ్ళకి అంత చేసిన అభివృద్ధి కనిపించలేదు ఇప్పుడు మీరు గ్రామాల్లో చూసుకోండి ఆ గ్రామానికి సంబంధించి ఇంతకు ముందు ఒక సచివ ఒక పంచాయత్ ఆఫీస్ కూడా ఉండేది కాదు చాలా గ్రామాల్లో ఉన్న ఒక 5-6 లక్షలు ఏదో పాపం ఉండేది కానీ ఈ రోజు ఒక గ్రామానికి సంబంధించి ఒక 40 లక్షలు పెట్టి సచివాలయం కట్టడం జరిగింది ఒక 27 లక్షలు పెట్టి రైతు భరోసా కేంద్రం కట్టడం జరిగింది ఒక 16 లక్షలు పెట్టి విలేజ్ క్లినిక్ కట్టడం జరిగింది అదేవిధంగా మరో 18 లక్షలు పెట్టి మిల్క్ డైరీ కట్టడం జరుగుతుంది మరి ఇవన్నీ అభివృద్ధి కాదంటారా ఇంచుమించు ఒక 2 కోట్ల రూపాయల స్థిరాస్తి ఒక గ్రామంలో నిర్మించడం జరుగుతుంది ఆల్రెడీ మరి అది అభివృద్ధి కాదా నాడు నేడు చూసుకుంటే స్కూల్లో గతంలో ఎప్పుడు అలా మారేది కాదు ఆ నాడు నేడు స్కూల్ ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు మా విలేజే ఉందండి 70 లక్షలు పెట్టి మా స్కూల్ చాలా సుందరంగా తీర్చిదనే జరిగింది మరి ఇది అభివృద్ధి కాదా వాళ్ళు ఎప్పుడు అదే అంటే కడుక్కుమంటారు అనమాట అభివృద్ధి వాళ్ళు నిజమైన పోరాటం చేసే కన్నా అది ఉనికి కాపాడుకోవడానికి ఏదో చేయాలి కాబట్టి చేస్తాను జగన్ గారు అసెంబ్లీలో కూడా 3 రాజధానుల బిల్లును కూడా ఆమోదించడానికి సిద్ధమైంది 151 ఎమ్మెల్యేలు కూడా టీడీపీ కూడా దాన్ని వ్యతిరేకించింది అయితే తర్వాత వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా ప్రకటించాడు అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందా లేదా వైజాగ్ మనము ఒక మండల స్థాయి నాయకుడు అండి రాజధానులు నిర్ణయించే స్థాయి రాజధాని గురించి నిర్ణయించే స్థాయి మనం కాదు కదా ఇప్పుడు మన పరిస్థితి లేదు మనం ముందు కదండి మన మన అమ్మ నాన్న మనం బాగుంటాయి కదా మన జత బట్టలు తీసుకుని అనుకుంటాం ఇలాంటి ఏది కదా మనం తీయడం అనుకుంటాం మన వైజాగ్ క్యాపిటల్ అవుతాం కాబట్టి మనకు ఆనందం అలాగే అమరావతి ప్రజలకు అన్యాయం కూడా చేయకూడదు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా ఒకటే కాదు గవర్నమెంట్ ఎలా చేస్తుందండి స్కూల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఇంకా ఏమైనా కొన్ని ఇంకా స్కూల్కి ఏమైనా అవసరం ఏంటంటే మా మండల పరిషత్ నిధుల నుంచి కానీ లేదంటే జిల్లా పరిషత్ కానీ లేకపోతే గవర్నమెంట్ గారి లేదా శ్రీనివాసరావు గారి దృష్టి తీసుకెళ్ళి మంచి క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్ మన పద్మనాభ మండల పిల్లలకు కల్పించాలని మేము ధ్యేయం సార్ అదేవిధంగా ఆరోగ్యవంతమైన మండలం ప్రతి గ్రామంలో కూడా పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేటట్టు చర్యలు తీసుకోవడం దానికి ఎప్పటికప్పుడు మేము రివ్యూలు పెట్టి సెక్యూరిటీ దాంతో చేస్తున్నాం అండి అదేవిధంగా అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా మంచిది కలుషితమైన వాటర్ లేకుండా చేసి మంచి ఆరోగ్యవంతమైన విద్యావంతులైన మండలంగా తీసుకెళ్ళాలని నా మెయిన్ ఎయిమ్ సార్ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలని అభివృద్ధిని అందరూ స్వాగతిస్తూ వాటిని ఉపయోగిస్తూ ప్రతి లబ్ధిదారుడు కూడా అక్కడ ఉపయోగిస్తూ ఈ నూతన సంవత్సరంలో పద్మనాభంలో ఉన్న రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలి ఆనంద పద్మనాభస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మెయిన్ రోడ్ చూసినట్టయితే కూడా రెండుపల్లి కానివచ్చు అక్కడ చిన్నపురం కానివచ్చు చాలా అభివృద్ధి చేయవలసిన పరిస్థితి ఉంది దాన్ని నేను ప్రపోజల్ పంపించాను ఆల్రెడీ శాంక్షన్ అయిందండి అది కూడా సుమారు 11 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్ అయి కూడా ఉంది సంక్రాంతి వెళ్ళగానే మాకు ఇంచుమించు మా మండలంలో ఉన్న మీరు చెప్పిన రెండుపల్లి చిన్నపురం రోడ్డు కానీ అదేవిధంగా ఐనాడు నుంచి రేవడ రోడ్డు ఉంది సార్ అదే మధ్య నుంచి అల్మండ్ రోడ్డు ఉంటుంది అనంతపురం నుంచి అల్మండ్ రోడ్డు ఇవన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి టెండర్ కూడా పిలిచారు ఆల్రెడీ మన ఆర్ఎంపీ అధికారులు సర్వే కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఈ రోజు కూడా మధ్యలో అవుతున్నాం సార్ మా గౌరవ మంత్రి గారు ఏమన్నట్టుగా ఆ విషయంలో అంటే పక్కా రోడ్లు అన్నీ కూడా రిపేర్ చేసే విధంగా ప్రణాళిక చేసి దానికి ప్రపోజల్ పంపించారు టెండర్ కూడా ప్రపోజల్ టెండర్ కూడా అయిపోయింది మరొక నెల రోజుల్లో స్టార్ట్ చేస్తారు.